सत्यसाई जिला कदरी पदव वार्ड न्यू हरिजनवाड़ा सचिवालय की संबंधी प्रजल कोसम मोनिका टाकिस वेक उ मशानंपेट मुनपल प्राथमिक उन्नत पाठशाल जगन आरोग्य सुरक्षा कार्यक्रम की मुनपल कमीशनर हरिबाबु अद्यक्षता मुख्य अतिथु पागो वो कौनसलर श्रीमती केएस दिलशा दुनिसा वैएसआरसीपी वैएसआरसीपी नेता केएस बहोदीन अधिकार अनाधिकार तदितरलु पाल्गोन्नारु। कदरी पट्टणम न्यू हरिजनवाड़ा सचिवालय अटे पदव वार्ड सचिवालय में मोनिका टाकिस वेनकाल उन्नटुवंटि मुनिसिपल प्राथमिक उन्नत पाठशाल नंदु जगनन्न आरोग्य सुरक्षा कार्यक्रम कदरी मुनिसिपालिटी वारु एर्पाटु चेयडं जरिगिंदि। ई कार्यक्रम इक्कड दादापुगा वंदलादि मंदि इक्कडिकि वच्चि अनेक टेस्टिंग अटे कंटि परीक्ष अयितेनेमी शुगर अयितेनेमी बीपी अयितेनेमी अदे विधंगा पौष्टिक आहारं एवे तिनालने दानिपैन तर्वात इतरत्र टाबेट्लन्नी दानिकि संबंधिंचिन मात्रलु गानी ड्राप्स गानी अदे विधंगा इक्कड उन्नटुवंटि जनरल मेडिसिन गानी जनरल फिजिशियन गानी इक्कड डाक्टर राव गैनकालजिस्ट डाक्टर रावडं जरिगिंदि। अन्नी ऐ स्पेशलिस्ट कंटि आसुपत्रि लेदा बीपी शुगर ल्याब टेस्टिंग कूडा इक्कडे उंदि काबट्टि इक्कड अन्नी सदुपायालन्नी ఈ జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దాదాపు పిల్లలు చిన్న పిల్లలైతేనేమి అదే విధంగా పెద్దలైతేనేమి ఆడవాళ్ళైతేనేమి అందరికీ అందుబాటులో ఈ యొక్క ఆరోగ్య సురక్షా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది। అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ గారు మరియు మున్సిపల్ అధికారులందరూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో పదో వార్డులో ఉన్నటువంటి మొత్తం లబ్ధిదారులైతేనేమి జనం ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమంలో సర్వే చేసినోళ్ళే కాక సర్వేలో రాని వాళ్ళు కూడా జనరల్ చెకప్ పద్ధతి కార్యక్రమాలను చేసుకుంటున్నారు। ఇక్కడ మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు। ఏదైనా ఒక పెద్ద సమస్య ఆరోగ్య సమస్య ఉంటే ఆ ఆరోగ్య సమస్యను పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేస్తూ అదే విధంగా జగనన్న మన సురక్ష ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏదైతే ఉందో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో కూడా ఈ యొక్క లబ్ధిదారులు ఎవరైనా ఉంటే అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళని అక్కడికి రిఫర్ చేయడం కూడా జరుగుతుంది। అదేవిధంగా ఏదైనా తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న వాళ్ళని కూడా పెద్ద ఆసుపత్రులు కూడా రిఫర్ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం। ఈ కార్యక్రమం చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం స్లమ్ ఏరియా ముఖ్యంగా పదో వార్డులో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఉచితంగా ఈ యొక్క అన్ని టెస్టింగ్లు అంటే బ్లడ్ టెస్టింగ్ కానివ్వండి ఐ టెస్టింగ్ కానివ్వండి తర్వాత ఆడోళ్లకు గైనకాలజిస్ట్ ఆడోళ్ల సమస్యలు అంటే ఆడోళ్ల డాక్టర్ కూడా ఇక్కడ రావడం జరిగింది। అదేవిధంగా కంటి చూపు ఎవరైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ కంటి చూపును కూడా ఇక్కడ చెక్ చేస్తున్నారు। అన్ని వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఈ కార్యక్రమంలో ఈ క్యాంపులో పాల్గొనడం జరుగుతూ ఉంది। వారు పాల్గొన్న వారందరికీ పేరు పేరున నా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి ఈ కార్యక్రమాలని వార్డులో ఉండే ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ యొక్క జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా మీ ఆరోగ్యాన్ని సంపూర్తిగా పరిరక్షించుకోవాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు వార్డు సచివాలయ సిబ్బందికి వార్డు వాలంటీర్లకి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైద్య బృందాన్ని అందరికీ పేరు పేరున నమస్సుమాన్యత సెలవు తీసుకుంటున్నాం। జై హింద్ జై జగన్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వార్డుకు ఒక క్యాంప్ కండక్ట్ చేయమనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। అందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు ఈ మన న్యూ హరిజనవాడ వార్డుకి సంబంధించి పదో వార్డుకి సంబంధించి ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది। ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా పబ్లిక్ అందరూ కూడా వస్తున్నారు। ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు, మెడిసిన్స్ సఫిషియెంట్గా ఉన్నాయి, జనరల్ డాక్టర్లు ఇద్దరు ఉన్నారు, గైనకాలజిస్టులు ఉన్నారు, అదేవిధంగా ఐ స్పెషలిస్టులు ఉన్నారు, ఇకపోతే టెస్టులు చేస్తున్నారు, బీపీ షుగర్ అదేవిధంగా హెచ్బి ఇవన్నీ కూడా టెస్టులు చేస్తున్నారు, కావాల్సిన మెడిసిన్స్ సబ్సిడీగా ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ మెడిసిన్స్ కావాలో అవన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నారు। అంతేకాకుండా ఇంకా ఏదైనా పెద్ద జబ్బులు ఏదైనా ఉంటే డాక్టర్లు
మన ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కి రిఫర్ చేయడం కూడా జరుగుతుంది। ఆరోగ్యశ్రీ గురించి కూడా ఇక్కడ మన ఏఎన్ఎంస్ మా స్టాఫ్ అంతా కూడా ప్రజలకు ఏదైనా పెద్ద జబ్బులు ఉంటే ఎక్కడెక్కడ ఎన్ని హాస్పిటల్ ఏ హాస్పిటల్ ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేస్తారు అనే విషయాన్ని కూడా క్లియర్ గా తెలియజేస్తున్నారు। మనం సుమారుగా మన గవర్నమెంట్ 3000 ప్లస్ అంటే 3000 కంటే ఎక్కువ హాస్పిటల్స్ ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కింద నామినేట్ చేయడం జరిగింది। అందులో సుమారుగా 2000 కంటే ఎక్కువగా ఉన్నటువంటి మన జబ్బులకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఈ జగనన్న ఆరోగ్యశ్రీ ఈ క్యాంపులు ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని సుఖ సంతోషాలతో జీవించాలనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని ప్రజలందరూ వాడుకొని ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను। థాంక్యూ। मैडम 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 चूपचुना नंबर नहीं मेरे कहीं चलने अंदा आधार कार्ड दे दो सर कौन नंबर है मेरा जो मेरा नंबर है लाल कंपन सही लेगा